श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई चरित मानस कार्यक्रमानिकी स्वागत। मन साई सच्चरित्रलो उन्नटुवंटि बाबा लीलल वेंट प्रयाणं चेस्तुन्नाम। अंदुलो भागंगा इवाळ 14वा अध्यायानिकी चेरुकुन्नाम। ఈ 14వ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వస్తాయి. నాకు అన్ని అధ్యాయాలు కూడా అలాగే అనిపిస్తాయి. అందుకే నేను ప్రతి అధ్యాయం గురించి చెప్పే ముందు ముఖ్యమైన విషయంగానే భావిస్తాను. రతంజీ అనే అతనికి సంతానం లేకపోతే అతను వస్తాడు. తర్వాత దక్షిణ మీమాంస మీద కూడా ఈ అధ్యాయంలో మనం చర్చించుకుంటాం. ముందుగా ఈ రతంజీ అనేటువంటి అతనికి బాబా సంతానాన్ని ఎలా ప్రసాదించారో చూద్దాం. బాబా వారి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా మొదట్లో కోరికలతో వచ్చేవారు. తరువాత కోరికలే లేనటువంటి స్థితిని బాబా కల్పించేవారు. అది బాబా గారి శిక్షణ. బాబా గారి యొక్క గురుకులంలోకి చేరితే మన స్వభావమే మారిపోతుంది. సహజంగా మానవులు కోరికతోనే వస్తారు. ముందు ఆ కోరికలు తీరిన తర్వాతే వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళ మాట వింటారు, అంతే కదా. ఇప్పుడు అదేవిధంగా బాబా వారు ఏం చేసేవారంటే, పిల్లలు ఏమైనా మనం స్కూల్లో చేరినప్పుడు ఏమైనా హోంవర్క్ అయి చెప్పినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంటే ఏం చేస్తారంటే, కొన్ని స్వీట్స్ లేకపోతే ఏవో తాయిలాలు ఇస్తారు, అవి తిని ఆ వర్క్ చేస్తారు కదా చిన్నపిల్లలు. అట్లాగే బాబా గారు కూడా ఎవరైనా వస్తే ఆయన వైపు ఆకర్షితంగా మాట్లాడకుండా ముందు ఏం చేస్తారంటే, ఫస్ట్ ముందు వాడు అవసరాలు చూస్తాడు. ఈ రతంజీ అనే అతను నాందేడ్ జిల్లాలో ఉండేటువంటి అతను ఒక వర్తకుడు, పార్సీ వర్తకుడు అతను. మరి ఎవరో చెప్తారు అతనికి. ఈ దాసగణ మహారాజు హరికథల్లో చెప్పేటప్పుడు బాబా గురించి బాగా చెప్పేవాడు. ఇతనికి సంతానం లేకపోవడం వల్ల చాలా బాధపడుతుంటాడు. ఒకసారి దాసగణ మహారాజు గారిని కలిసినప్పుడు దాసగణ మహారాజు గారి దగ్గర బాబా ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి అడుగుతాడు, ఎవరు అయినా ఏంటి కథ అంటే, ఇది ఇది అని చెప్తే, మరి నాకు ఉన్న సమస్య నీకు తెలుసు కదా, ఏం చేయమంటావంటే, నువ్వు వెళ్ళి షిరిడిలో బాబావారిని శరణ వేడుకో, ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుందని దాసగణ మహారాజే చెప్తాడు. దాసగణ అంటే ఇతనికి మంచి అభిప్రాయం ఉంటుంది. సరే అని ఇక దాసగణ చెప్పిన ప్రకారం అసలు ఎవరో ఏం చూద్దాం అని వెళ్తాడు. అయితే ఈ రతంజీకి గురువులంటే ఒక అభిప్రాయం, సదాభిప్రాయం. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మనం అనేకసార్లు చెప్పుకున్నాం ఈ మాట. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, బాలింతరాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఏదైనా అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇప్పుడు గురువు గారిని చెప్పాడు కదా దాసగణ మహారాజు. అందుకని ఇతను ఒక చక్కటి పూలమాల తీసుకున్నాడు, ఒక బుట్ట నిండా పండ్లు తీసుకున్నాడు, వెళ్ళాడు బాబా దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలండి మనం. ఏంటంటే, గురువుల దగ్గరికి మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రేమతో భక్తితో విశ్వాసంతో వెళితే వాళ్ళు మనల్ని వెంటనే పసిగడతారండి. మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ భక్తి అభిమానము, మన స్వభావం ఏదైతే ఉందో వాళ్ళు తెలిసిపోతుంది. అంటే నా పిల్లలు వచ్చారా అన్నట్టుగా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అది గురువులో ఉండేటువంటి ప్రత్యేక మమత వాళ్ళు చూపిస్తారు మన మీద. బాబా దగ్గరికి వెళ్ళంగానే ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నవాళ్ళలాగా బాబా మీద ఏమాత్రం అతనికి పరిచయం లేదు, కానీ బాబా మీద ఎంతో ప్రేమతో ఉన్నాడు కాబట్టి ఇతను తీసుకువెళ్ళినటువంటి పూలమాల బాబా మెడలో వేస్తే బాబా అంగీకరించాడు. బాబా అందరి చేత పూలమాల వేయించుకోడండి, కానీ ఈ రతంజీ వెళ్ళి పూలమాల వేస్తే పూలమాల వేయించుకున్నాడు. సగం ఆయన అనుగ్రహం కొట్టేసినట్టే మార్కులు కొట్టేశాడు కదా. తర్వాత బాబాకి పండ్లు ఇచ్చి, అయ్యా నీ దగ్గరికి వస్తే కష్టాలు తీరుస్తావని విన్నా, నాకు ఉండటానికి అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, వ్యాపారం ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ నాకు లేని ఏదో నీకు తెలుసు, నాకు నా బాధను అర్థం చేసుకొని నాకున్నటువంటి దుఃఖాన్ని తొలగించు అని వేడుకున్నాడు మనసులో.
కొంచెం డబ్బు ఉన్నటువంటి వాడు, వ్యాపారస్తుడు. అందరూ ఏమనుకుంటారంటే అతను చాలా సుఖంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, ఆయనకేమిలే కోటేశ్వరుడు అనుకుంటాడు. కానీ అతను చూడండి ఎంత బాధపడుతున్నాడు. ఎన్ని ఉన్నా కూడా పుత్ర సంతానం లేకపోతే పున్నామ నరకాన్ని తప్పించేవాళ్ళు లేడు కదండి. సరే ఈ రోజుల్లో అంటే పుత్రులు ఉన్నా కూడా ఆ పితృకార్యాలు చేయక వాళ్ళ యొక్క పితృశాపానికి గురవుతూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో పుత్రుని కోసం పరితపించేవాళ్ళు, మహనీయుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు, ఆ సంతానం కలిగేదాకా ఏమైనా పరిహారం చెప్తే చేసేవాళ్ళు. ఎక్కడ మహానుభావుడు ఉంటే అక్కడ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించమని కోరుకునేవాళ్ళు. మాకు పుత్ర సంతానం కావాలయ్యా అని ఆశీర్వదించమని కోరుకునేవాళ్ళు. మరి వాళ్ళు ఎట్లా ఉందనే పరిస్థితి, పిల్లవాడు పుట్టిన తర్వాత పుట్టకముందు కష్టాలు పడుతున్నారు, అప్పుడు తల్లులు కష్టపడి పడుతున్నారు, ఇప్పుడు తల్లులు కష్టాలు పడుతున్నారు. నిజంగా ఆ తల్లులందరికీ బాధాభి ఉందనమాట. ఎంత కష్టం అండి, పిల్లాడిని 9 మాసాలు మోసి కరెంటు అంటే నిజంగా ఆ ఇల్లాలు ఎంత కష్టపడాలండి ప్రసవించాలంటే. ఒకసారి ఆలోచించండి, చాలా ఈజీగా ఇవాళ తల్లిదండ్రులు ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్నారు కదా. వాళ్ళ పిల్లల కోసం పడేటువంటి ఆవేదన చూడండి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆయన ఎంత బాధపడుతున్నాడండి పిల్లవాడు కావాలని చెప్పేసి. అట్లాగే మన తల్లిదండ్రులు కూడా మన కోసం బాధపడి ఉంటారు కదా. మనం ఆ విలువిస్తున్నామా తల్లిదండ్రులకి చెప్పండి. ఇవాళ తల్లిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, తండ్రిని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులకి. అసలు వాళ్ళ ప్రయారిటీసే ఇవ్వట్లేదు. ఎవరో మధ్యలో పరిచయం అవుతారు, అది ఫ్రెండ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే లైఫ్ పార్ట్నర్ కావచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయారిటీస్ తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు, అది బాధ. కానీ మహనీయుల యొక్క అనుగ్రహం వల్లే మనం పుట్టామండి. మనకు సంతానం కలగటానికి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నాను. అలా ఒక సంతానం లేనటువంటి తండ్రి బాబా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. బాధపడి ఇప్పుడు చెప్పాను కదా ఇతను ధనవంతుడని. మరి ఒట్టి చేతులతో రాకూడదు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు గురువుకి మనం దక్షిణ కూడా ఇవ్వాలి. వాస్తవంగా గురువుకి ఇచ్చేటువంటి దక్షిణ చాలా విలువైనదండి. ఎందుకంటే గురువుకు స్వయంగా స్వీకరిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు గురువుకి ఇతను 5 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు. ఇక్కడ ఒక మెరాకిల్ ఉంది. నిజంగా బాబా సచ్చరిత్ర చాలా విషయాలని మనకు బోధిస్తుంది అని చెప్తున్నాను. కావాలని మీరు కూడా చదవండి, ఆ విధంగా చదవండి. ఏముంది సచ్చరిత్రలో అని చదువుకుంటూ వెళ్ళిపోతే మనం ఏం తెలుసుకోలేము. అట్లా కాకుండా సార్ సచ్చరిత్రలో ఏముంది అని ఒక ఆలోచిస్తూ అక్కడ జరిగినటువంటి లీలల వెంట కనుక మనం ప్రయాణం చేస్తే ప్రతి లీలలో కూడా మనకు సందేశం కనపడుతుంది. ఇప్పుడు రతన్జీ వచ్చాడా, వచ్చి బాబాకి 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలనుకున్నాడు కదా. బాబా అంటున్నాడు చూడండి, నాకు అంతకు ముందే నువ్వు ఇచ్చినటువంటి 3 రూపాయల 14 అణాలు ముట్టాయి, ఇంకా 2 రూపాయలు మాత్రమే చాలు అంటాడు. అసలు రావటమే అది మొదటిసారి. రతన్జీకి అర్థం కాలేదు, నేనేమిటి అంతకుముందు డబ్బులు ఇవ్వటం ఏంటి, పైగా ఖచ్చితంగా ఏదో ఖర్చు అయినట్టుగా అంతకుముందు ముట్టినట్టుగా 3 రూపాయల 14 అణాలు అని చెప్తున్నాడు. ఏదో కొంచెం ఆలోచించాలి అని. సరే ఏదైనా ఆయనకు ఎదురు చెప్పేది ఏముంది, ఆయన మహానుభావుడు, అవతార పురుషుడు, ఆయన అనుగ్రహం కోసం వచ్చాడు. సరే బాబా చెప్పినట్లుగానే 1 రూపాయి 2 అణాలు ఇచ్చాడు. అంతకుముందే 3 రూపాయల 14 అణాలు ముట్టాయన్నాడు. బాబా దక్షిణ తీసుకున్న తర్వాత ఒక మాట చెప్తాడండి, బాధపడవలదు, నీ కీడు రోజులు తొలగిపోయాయి, నీ కోరిక అల్లా త్వరలోనే తీర్చును అంటాడు. ఎంత గొప్ప మాట అండి. మహనీయులు అవతార పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రసన్నమైతే వెంటనే ఫలితం కలుగుతుంది. వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి అంటే ప్రేమ, భక్తి, విశ్వాసం, ఎందుకంటే మించిన ఆయుధాలు లేవు. వాళ్ళు ఏం కోరుకోరు కూడా. ఒక పూలమాల వేశాడు, ఒక గంపడి బుట్టలో పండ్లు ఇచ్చాడు, 1 రూపాయి 2 అణాలు ఇచ్చాడు, అయిపోయింది అతను, అతని యొక్క కర్మ తీరిపోయింది. చూసారా, బాబా స్వయంగా స్వీకరించి అతని కర్మను తొలగించి నీ కోరిక అల్లా తీరుస్తాడన్న, నేను తీరుస్తానని చెప్పలే బాబా. ఇది మనం తెలుసుకోవాలి. అంటే సత్పురుషులైనటువంటి వాళ్ళు ఏంటంటే, నీకు భగవంతుడు నీకు మంచి చేయును, భగవంతుడు దయవల్ల నీ కోరిక తీరును అనే చెప్తారు వాళ్ళు. వాళ్ళ దీవులు అలాగే ఉంటాయి. అల్లా అచ్చకర కంటే అదే కదా, మరి నీకు భగవంతుడు మేలు చేస్తాడని చెప్తున్నాడు. సరే బాగుంది. ఇతను ఈ విధంగా బాబాగారు ఆశీర్వాదం పొంది, ఆశీర్వాదం పొందిన తర్వాత ఇంటికెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా కూడా దాసగడం చెప్పాడు.
దాసగణకు కూడా అర్థం కాలే. ఇదేమిటి, నేనే చెప్పి పంపించాను కదా, మొదటిసారి వెళ్ళటమే రతన్జీ, బాబాకు డబ్బులు ఎలా ముట్టాయి అని ఆలోచించు. నువ్వు కూడా ఆలోచించు, ఏమన్నా దేనికన్నా ఎవరన్నా మహనీయులు ఖర్చు పెట్టావో, లేకపోతే ఎవరి చేత వెళ్తుంటే ఆయన పంపించాం షిరిడి, ఏదో ఏదో జరిగి ఉంటారు, లేకపోతే ఆయన మహానుభావుడు కదా ఊరికి చెప్పడానికి చెప్పి చెప్పాడు. దాసగణ చెప్పిన దాని మీద ఈ రతన్జీ ఆలోచిస్తాడు. ఏం జరిగి ఉంటుంది, ఎక్కడ ఖర్చు పెట్టా నేను అని చెప్పేసి ఆలోచిస్తే, అప్పుడు ఒక మౌలానా సాహెబ్ అనేటువంటి ఒక మహనీయుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించినటువంటి సంఘటన గుర్తొస్తుంది. ఎప్పుడో అంత గతంలో ఒక మహనీయుడు వచ్చి వీళ్ళ ఇంట్లో ఈ రతన్జీ యొక్క ఆతిథ్యం స్వీకరించాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను భగవన్ బంధువులారా, ఎవరైనా సాధకులు, తపస్సంపన్నులు, ఉపాసకులు, పండితులు, ఇంకా వేద పండితులు, విప్రులు, బ్రాహ్మణులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఆతిథ్యం ఇచ్చామంటే అది సాక్షాత్తు భగవదర్పితం అవుతుందండి. ఈ మౌలానా సాహెబ్ అనే అతను కులం వదిలేసిండు, అసలు కులాన్ని అసలు పట్టించుకోవద్దు, ఎందుకంటే భగవంతుడి దృష్టిలో కులాలు లేవు, కేవలం గుణాలే ఉన్నాయి. ఇది నేను చెప్పిన మాట కాదు, భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు చెప్పిన మాట. మరి భగవంతుడు ఈ విధంగా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఏదో ఒక రూపంలో రావచ్చు. ఒక సాధకుడు ఉన్నాడు, అతను ఎవరైనా కావచ్చు, వయసుతో సంబంధం లేదు, స్త్రీ పురుష భేదం సంబంధం లేదు, కుల భేదం లేదు, ఆస్తి ఇవన్నీ ఏ భేదాలు లేవు, అతను వికలాంగుడా మామూలుగా అసలు ఏమి ఆలోచించొద్దండి సాధకుడు అంతే. ఇవన్నీ మీరు కావాలంటే గమనించండి, సాధనలో ఉండేటువంటి వాళ్ళందరూ ఇవే ఉంటాయి. ఎవరన్నా గురుగారి దగ్గరికి వెళ్ళాలంటే అతను మన కులం వాడా కదా, మన ప్రాంతం వాడా కదా, అతను పూర్వాశ్రమం అడుగుతారు, ఇతను ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నాడు, ఇతను ఏం చేస్తుంటాడు, అతను దగ్గరికి పోతే నిజంగా కోరికలు తీరుతాయా, నువ్వు ఎంతకాలం నుంచి వెళ్తున్నావు, నీకేం జరిగినాయి, ఇవన్నీ అడుగుతాం మన లిస్టు. అలా కాకుండా గురుబంధువులు చేయాల్సింది ఏమిటంటే, సాధనలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు మగాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వాళ్ళు పరమాత్మతో నిత్యము రమిస్తున్నారు అంటే వాళ్ళ యొక్క దర్శనము మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు ఈ రతన్జీ ఆ మౌలానా సాహెబ్ని ఇంటికి తెచ్చుకున్నాడు కాబట్టి బాబా దర్శనమైంది. ఇది ఇందుకు చెప్తున్నాను నేను ఈ మాట. మనకి కూడా మన జీవితంలో ఎవరైనా ఒక మహనీయులు పరిచయం అయ్యారంటే చాలండి, ఒక చిన్న పుస్తకం, మహనీయుని యొక్క ఒక పుస్తకం చదవండి చాలు, కరెక్ట్గా ఒక మంచి రచయిత రాసినటువంటి పుస్తకం అంటే ఆ మహానుభావుడి యొక్క భక్తుడై ఉండాలి. అంటే ఏదో మామూలుగా ఒక ప్రొఫెషనల్గా రాస్తారు కొంతమంది, ఇప్పుడు ఒక బుక్ ఇచ్చామనుకోండి అది తర్జమా చేయమంటే ఆయన ప్రొఫెషనల్, తెలుగులో ఉన్న బుక్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు అంతే, దాంట్లో ఆయనకేమీ తపస్సు ఏమి లేదు, కానీ ముందు రాశాడు చూసారా తెలుగులో బుక్, ఆ బుక్ రాసినటువంటి మాత్రం ఖచ్చితంగా తపస్సు చేసి ఉంటాడు. మనం చెప్పుకున్నాం గతంలో హేమంత్ పంత్ విషయంలో, 1929 దాకా పట్టింది ఆయన పుస్తకం రాయటం. ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాలు కాకుండా పుస్తకం రాసినటువంటి వాళ్ళు ఆ గురువుగారి యొక్క భక్తులైతే ఆ పుస్తకాన్ని ప్రాణంగా భావిస్తారు, ఆ పుస్తకం రాస్తున్నంతకాలం నియమంగా ఉంటారు, దీక్షగా ఉంటారు, ఎంతో తపన పడి ఆ పుస్తకం చదివి మరి ఆ యొక్క గురువు అనుగ్రహం కలగాలి అనేటువంటి భావంతో రాస్తారు. ఉదాహరణ తీసుకున్నట్టే మన తెలుగు వాడికి బాగా పరిచయం అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారు తీసుకోవచ్చు. భరద్వాజ మాస్టర్ గారు మరి ఆయన జీవితంలో బాబాగారు పరిచయం అయిన తర్వాత బాబాగారే అతనికి ప్రేరణ ఇచ్చి అనేక పుస్తకాలు రాయించారు. మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే సాయిలీలామృతం తీసుకుంటే, సాయిలీలామృతం చదివిన తర్వాత అనేక మందికి లీలలు జరిగాయి, ఎంతోమంది అవధూతల గురించి బాగా రాశారు. అలా అనేకమైనటువంటి పుస్తకాలు రాసి మన ఆంధ్ర ప్రాంతంలో తెలుగు వాళ్ళల్లో గురుభావనలు పెంపొందించి గురుభక్తులుగా మనకు మారటానికి ఎంతో ఉపయోగపడే విధంగా అనేక పుస్తకాలు రాశారు. ఆయన ఎక్కడ అవధూతం ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ అవధూతని గురు రూపంగా చూసి మీరందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అని దత్తప్రభు యొక్క లీలా వైభవాన్ని, గురుభక్తిని ప్రచారం చేసినటువంటి అద్భుతమైనటువంటి మహాత్ములు సాయి మాస్టర్గా పిలువబడేటువంటి భరద్వాజ మాస్టర్. ఇలా
ఎవరైనా ఒక మహనీయులు మన మధ్యనే ఉంటారు, వాళ్ళు పిచ్చోళ్ళగా ఉంటారు. వాళ్ళు ఏమి ప్రత్యేకంగా బోర్డు పెట్టుకొని నేను మహానుభావుని, నాకు నాలుగు చేతులు ఉన్నాయి, నేను మహిమ చేస్తాను కనపడరు. వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళని గుర్తించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గనక తెలియజేస్తే అటువంటి మహనీయుల్ని దర్శనం చేసుకోండి అని చెప్తున్నాను నేను. దర్శనం చేసుకోవడానికి అటువంటి భాగ్యం కలగాలంటే కూడా మనకు యోగం కలగాలి. ఆ యోగం వచ్చేదాకా మనకు కలగదు. ఎందుకంటే హేమడ్ పంత్కి అంతకుముందు చెప్పారు, మనం చెప్పుకుంటున్నటువంటి మౌలానా సాహెబ్ని దర్శనం చేయమని చెప్పి హేమడ్ పంత్కి కూడా చెప్తారు. కానీ హేమడ్ పంత్ దర్శనం చేసుకోడు. కానీ ఇక్కడ రతన్జీ మాత్రం వెళ్ళి దర్శనం చేసుకుని అతన్ని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఎందుకు చెప్పాను నేను ఇదంతా, మనకు అలాంటి మహానుభావులు కనుక ఎవరైనా నిజమైనటువంటి సాధనలో ఉన్నటువంటి వాళ్ళు, నిస్వార్థంగా జీవించేటువంటి వాళ్ళు, లోక కళ్యాణం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి సాధకులు ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే, అటువంటి వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళకి మనం కేవలం భోజనం ఏర్పాటు చేస్తే చాలు. వాళ్ళు ఏదైనా తినేవ్వండి, వేరే విషయం. వాళ్ళని మనం సత్కరించి వాళ్ళకి మనం ఆతిథ్యాన్ని కనుక ఇవ్వగలిగితే, అలాంటి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మన జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. మీరు ఏ అవధూత చరిత్ర చదవండి, ఏ గురు చరిత్ర చదవండి, అలాంటి సంఘటనల తర్వాత ఆ యజమాని జీవితం మారిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఈ యొక్క రతన్జీ ఎప్పుడైతే ఈ పీర్ మౌలానా సాహెబ్ అనేటువంటి అవధూతని ఇంటికి పిలుచుకున్నాడో, ఆ సాధకుని ఇంటికి పిలుచుకున్నాడో, అతనికి ఆతిథ్యం ఇచ్చాడో, ఆ రోజైనటువంటి ఖర్చు లెక్కేస్తే 3 రూపాయల 14 అణాలయ్యింది. చూసారా, బాబావారికి అతనికి పరిచయం లేదు, ఈ మౌలానా సాహెబ్ వేరు, బాబా వేరు. ఎక్కడో వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన సంఘటన బాబాకి ఎట్లా తెలిసింది? ఈ లీలని దీంట్లో ఎందుకు పెట్టారు అంటే, మహనీయులు స్వరూపాలు వేరైనా శరీరాలు వేరైనా వాళ్ళందరి యొక్క కామన్గా వాళ్ళు ఉండేటువంటి డ్యూటీ ఏమిటి? లోక కళ్యాణమే. అందుకనే ఇతని ఇంటికి ఆ యొక్క వచ్చినటువంటి వ్యక్తికి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అది ఎక్కడ చేరింది? పరమాత్మకే చేరింది. ఇప్పుడు పరమాత్మలో పార్టీగా వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఆ పార్ట్ కాబట్టి ఇక్కడ ఇతనికి తెలిసిందనమాట. అప్పుడు బాబా ఆ మాట అన్నాడు, బ్యాలెన్స్ ఏదో ఇంత 5 రూపాయలు ఇవ్వాలనుకున్నాడు కదా, అక్కడ ఖర్చు పెట్టాడు కదా కొంత, కాబట్టి దక్షిణ చేరింది గురువుకి, గురువు అనేటువంటి వాడికి చేరింది, కాబట్టి చేరింది కాబట్టి మిగతా బ్యాలెన్స్ ఎంత అయితే నువ్వు ఇవ్వాలనో అజ్జాలు నాకు అని చెప్పి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత బాబా ఆశీర్వదించి అల్లా అచ్చాకరే గారిని పంపించాడు. తర్వాత అతనికి 12 మంది సంతానం కలుగుతారు. 12 మంది సంతానం కలిగినా కూడా 4 మాత్రమే నిలబడతారు. మొత్తం మీద అతని కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక బాబావారు తీర్చారు. ఇతనికి పుత్ర సంతానం కావాలనుకున్నారు, పుత్ర సంతానం కలిగింది. మనకి పుత్ర సంతానం అంటే గుర్తొచ్చే హరి వినాయక్ సాటేకి కూడా సంతానం కలుగుతుందని బాబా చెప్తాడు. అబ్బాయి పుడతాడా అని ఇకని చెప్తాడు. కానీ ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత అయ్యో అబ్బాయి పుడతాడా లేదా అని చెప్పేసి అతను 2వ వివాహం చేసుకుంటాడు. మొదటి భార్య చనిపోతే 2వ వివాహం చేసుకున్న తర్వాత అతనికి పిల్లలు పుట్టకపోతే ఏమిటి అని అనుకుంటే బాబా చెప్పినట్లుగా జరగలేదే అని బాధపడుతూ ఉంటే బాబా అల్లా అచ్చాకరేగా వెయిట్ చేయమని చెప్తాడు బాబా. అప్పుడు అతను వెయిట్ చేస్తాడు. ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయి పుడతాడు అతనికి. అంటే దాదాపుగా నేను చెప్పేది ఏంటంటే, సచరిత్రలో మనం సంతానం కోసం వెళ్ళిన వాళ్ళని చూస్తే బాబా దగ్గరికి పుత్ర సంతానం కోసం వెళ్ళిన వాళ్ళకి అందరికీ పొందలేని. కాబట్టి మన సాయి బంధువులు ఎవరైతే ఉన్నారో మీరు అబ్బాయి కావాలనుకుంటే మాత్రం బాబా దగ్గరికి వెళ్ళండి. బాబా దగ్గరికి వెళ్ళి మీరు బాబాని గట్టిగా పట్టుకోండి, బాబా సచరిత్ర పారాయణ చేయండి, బాబా లేళ్ళు చక్కగా వినండి, బాబా జాసులా కడపండి, బాబా హారతలు ఇవ్వండి, షిరిడి వెళ్ళండి, మీరు ఏదైనా సరే బాబా మీద ఆధారపడయ్యా నువ్వే మాకు సంతానాన్ని ఇవ్వాలి, నాకు పుత్ర సంతానం కావాలని అడిగితే పుత్ర సంతానం కలుగుతుంది. గురువేనండి కారణం. ప్రధానంగా మనకి ఆదాయం కావాలన్నా, సంతానం కావాలన్నా, మంచి వరుడు రావాలన్నా, మన వ్యాపారం బాగుండాలన్నా గురువు యొక్క శుభదృష్టి మన మీద ఉండాలి. గురువు యొక్క శుభదృష్టి ఎప్పుడు ఉంటుందండి? గురువుని మనం ఆరాధించేదాన్ని బట్టి ఉంటుంది. అసలు గురువు అనేటువంటి పాత్ర ఉంది చూశారు, అది మనం ఈ ప్రపంచంలో కంటితో చూస్తున్నటువంటి ప్రతి దానిలో కూడా ఆ పాత్ర కనపడదండి. ఒక మనిషికి సంబంధించింది కాదండి గురువు అంటే. ఏదో మనం వాళ్ళ ఒక రూపానికి తీసుకొని ఇదిగో ఈయన గురువు అనుకోవడానికి లేదండి, ప్రతిది గురువే. గురువు కాదంటూ ఏం లేదండి. ఇది తెలుసుకోవాలంటే ఏమిటంటే, నువ్వు ఫస్ట్ ముందు స్కూల్లో చేరాల్సిందే. స్కూల్లో చేరిన తర్వాత
ఒక మంచి గురువు దొరికితే మాత్రం నీకు ప్రతి దాంట్లో నీకు గురువుని చూపిస్తాడండి. మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇంటి దగ్గర, అమ్మ మదన తొలి గురువు, తర్వాత నాన్న రెండో గురువు, తర్వాత స్కూల్లో ఉపాధ్యాయుడు మూడో గురువు, తర్వాత మరి మన ఆధ్యాత్మిక ప్రగతి కోసం మనం కొంతమంది మన జీవితంలో పరిచయం అవుతుంటారు గురువులు. అవునా కదా? వీళ్ళందరూ మన గురువులే. వాళ్ళ యొక్క అనుగ్రహంతో మనం ఏం చేస్తున్నాం, భగవంతుడి దగ్గర ఆ అనుగ్రహాన్ని పొందేటువంటి విధానాన్ని తెలుసుకుంటున్నాం. భగవంతుడు మనతో మాట్లాడాడు కానీ గురువు మాట్లాడతాడుగా. నువ్వు భగవంతుడి అనుగ్రహం ఎలా పొందాలో చెప్పేవాడే నీ గురువు. కాబట్టి ఇప్పుడు గురువు కావాలా లేదా? ఉదాహరణకి మనం ఒక కారు కొనుక్కున్నామండి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కారు కొనుక్కున్నాం. కారు తోలాలంటే ఆ కారు డ్రైవింగ్ తెలిసినవాడు మనకు నేర్పించాలి. కానీ నేర్పించకుండా కారు కారు పద పద అంటే పోద్దా? అంటే ఇప్పుడు ఖచ్చితంగా మన గురువు అవసరం ఉందా లేదా? అలాగే మన జీవితంలో మనం పుట్టిన తర్వాత నడవాలంటే తల్లి నడక నేర్పిస్తుంది. అవునా కదా? మరి అదే తల్లి నడక నేర్పించకపోతే మనకు నడక రాదుగా. మనం నడవటం తెలుసు, నడవగలిగే స్థితి ఉన్నా కూడా తల్లి ఏం చేస్తుంది? పక్క నుండి జాగ్రత్తగా నడిపిస్తుంది, చిన్న చిన్న మాటలు నేర్పిస్తుంది. ఇట్లా మన జీవితంలో గురువు కానటువంటి వాడు ఎవరండి? మనం చూడగలిగే దృష్టి ఉంటే ప్రతిదీ గురువే. ఇలా గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే ఏం చేయాలంటే, గురువుల ఎడల ముందు ఆ గురువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని గురువుని ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఒక గురువు దగ్గరికి వెళుతున్నామంటే ముందు అసలు ఆ గురువు ఎవరో తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతాయి అంటే మనకు సందేహాలు రావు, సంశయాలు రావు. ఎవరు ఆ గురువు? మనం ఈ కలిమాయలో పడి ఎవరిని పడితే వాళ్ళని గురువుగా స్వీకరించలేం కదండి, అంతే కదా. అందుకని వెళ్ళబోయే ముందే మనం సరైనటువంటి గురువుని నిర్ణయించుకోవాలి. మరి సరైన గురువు అని ఎట్లా తెలుస్తుంది మనకి? అందుకనే ఆ గురువు యొక్క స్వరూపాన్ని చూడాలి, ఆ గురువు యొక్క స్వరూపాన్ని చూడాలి, ఆ గురువు మాట్లాడేటువంటి విధానం చూడాలి, ఆయన యొక్క ప్రవర్తన పరిశీలించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మన అంతరాత్మ ఏమి చెబుతుందో వినాలి. మన అంతరాత్మ మనకి బోధిస్తుందండి. కొంతమంది మాట్లాడుతుంటే చాలా మనకి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అలా ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే వాళ్ళతో ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఎందుకు నాన్న బాధపడుతున్నావు, నేనున్నానుగా నీకు, ఏమీ కాదు నాన్న, నువ్వు భయపడాల్సినటువంటి అవసరమే లేదు, నీకు ఏదైనా బాధ అనిపిస్తే చెప్పు, నాతో మాట్లాడు అని ఆ గురువుగారు మనతో మాట్లాడాడు అనుకోండి, ఎంత ఆనందిస్తాం. ఎంత కష్టం ఉన్నా గురువు చెప్పుకుంటాం కదా. మనం కొన్ని విషయాలు తల్లికి చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, తండ్రికి చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, భర్తకు చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, భార్యకి చెప్పుకోలేని విషయాలు ఉంటాయి. అట్లాంటి విషయాలని స్నేహితులతో చెప్పుకుంటున్నావా లేదా? అవునా కదా? మరి ఎవరితో చెప్పుకోలేనటువంటి విషయాలు ఎవరికి చెప్పాలండి? సమాధానం కావాలంటే, అలా సమాధానం కావాలంటే గురువుకే చెప్పుకోవాలండి. రతన్జీ డబ్బులున్నాయి, వ్యాపారం బాగుంది, అతనికి అన్నీ ఉన్నాయి, కానీ సంతానం ఇచ్చేటువంటి మరి నాదుడు ఎవరా అని ఎతికితే అతను వచ్చి గురువు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు అందరికీ అన్నీ ఇస్తున్నావని తెలిసింది, నీ దగ్గరికి వస్తే ఒట్టి చేతులతో పంపించమని తెలిసింది, అందుకే నీ దగ్గరికి వచ్చానయ్యా, నమ్మకంతో వచ్చానన్నాడు. నిజంగా నమ్మకంతో వచ్చాడు అతను. కాబట్టి నమ్మకంతో వచ్చాడు కాబట్టి, అతను గురువుని నమ్మాడు కాబట్టి, గురువు ఎడల అతను చూపించినటువంటి విశ్వాసానికి గురువు ఇచ్చినటువంటి కానుక సంతానం అండి. కాబట్టి ఇప్పుడు గురువుని నమ్మి ఆమెను చెడిపోయాడా రతన్జీ? నేను ఎక్కువ ఖర్చు పెట్టాడా? చెప్పాడా గురువుగారు నాకు 100,000 రూపాయలు అని చెప్పాడు? హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ మన సంతానం లేదని వెళ్తే ఓ 5 లక్షలు అడుగుతాడు, లక్షల్లోనే అడుగుతారు. ఈరోజున బిల్లు అట్లా ఉంది ఇవాడు ఉన్నటువంటి టెక్నాలజీకి. తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ ఖర్చు, వాళ్ళు అన్నీ ఉంటే దాంట్లో మనం ఏం కామెంట్ చేయడానికి వీలు. కానీ గురువు అట్లా కాదు, అతనికి ఉన్నటువంటి కర్మని క్షయం చేసి అతని కోరికను తీరుస్తాడు. గురువు తనకు ఉన్నటువంటి తపోధనాన్ని వాళ్ళ కోసం ఖర్చు పెడతాడు, వాళ్ళ కర్మని క్షయం చేసి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చి గురు మార్గంలో ఉండేలాగా దీవిస్తాడు. అలా రతన్జీ సంతానం పొందాడు. కనుక భగవద్బంధువులారా, గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా గురువు యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండగలరు, గురువు చెంతలో వాళ్ళ కోరికలు తీరుతాయి అని చెప్పేటువంటి ఈ లీల చక్కగా ఉంది కదా. మరొక లీలతో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు.